Hello friends, welcome to Mom Geeta Steps. Nenu mee Sangeeta. Ee roju kuda oka manchi interesting topic tho mee munduku vachesanu. Ee naati kaalamlo chaala mandi ento prayatnalu chesina garbham daalchalekapothunnaru. Kaaranam variki enno rakala samasyalu undavachchu, kaani mukhyamaina kaaranam matram veeriki fertile days meeda sariyaina avagahana lekapovadam. Avunandi, fertile days ante garbham daalchadaniki sariyaina rojulu. Ee rojulu kanaka meeku telisthe meeru pregnancy plan cheyadaniki chaala easy అవుతుంది. అందుకే ఈరోజు మన వీడియోలో చూడబోతున్న బెస్ట్ డేస్ టు గెట్ ప్రెగ్నెంట్, గర్భం దాల్చడానికి సరైన రోజులు ఇవే. ఓవులేషన్ అంటే అండం విడుదల అయ్యే రోజు. ఇది సాధారణంగా మీ యొక్క నెక్స్ట్ పీరియడ్కి 14 రోజుల ముందు జరుగుతుంది. ఈ విడుదలైన అండం అనేది ఫెలోపియన్ ట్యూబ్ వరకు ప్రయాణించి స్పర్మ్ సెల్స్తో కలిసి జైకోడ్గా మారి పిండం అనేది ఏర్పడుతుంది. విడుదలైన అండం అనేది 12 నుండి 24 గంటల వరకు జీవించగలదు. అంటే విడుదలైన అండం అనేది ఫెలోపియన్ ట్యూబ్లోకి ప్రయాణించినప్పుడు 24 గంటల వరకు ఇది జీవించగలదు. అదే స్పర్మ్ సెల్స్ అనేవి 5 డేస్ వరకు జీవించగలవు. అంటే స్పర్మ్ సెల్స్ కనుక ఫెలోపియన్ ట్యూబ్లోకి చేరుకుంటే 5 రోజుల వరకు జీవించగలవు. ఒకవేళ ఫెలోపియన్ ట్యూబ్లో కనుక ముందుగానే స్పర్మ్ సెల్స్ ఉండి అండం కనుక విడుదలై స్పర్మ్ను కలిస్తే ఇది జైకోడ్ ఎంబ్రియోలాగా మారి మనకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యొక్క రోజులను బట్టి, స్పర్మ్ సెల్స్ జీవించగలిగే రోజులను బట్టి మరియు ఎగ్ అనేది వచ్చే రోజులను బట్టి మనం ఫర్టైల్ డేస్ అనేవి 5 నుండి 7 రోజుల వరకు ఉంటుంది. అంటే ఈ రోజు కనుక మీరు కలిస్తే ఖచ్చితంగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క మాసంలో వేరు వేరు పీరియడ్ సైకిల్ కలిగిన స్త్రీలకు ఏ విధంగా ఫర్టైల్ డేస్ మరియు ఓవులేషన్ డే వస్తుందో చూద్దాం. స్త్రీలలో పీరియడ్ సైకిల్ను బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది రెగ్యులర్ పీరియడ్ సైకిల్ కలిగిన వారు. అంటే వీరికి 28 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పీరియడ్స్ అనేవి అవుతూ ఉంటాయి. రెండవది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కలిగిన వారు. వీరికి 2 మాసాలకు, 3 మాసాలకు, 4 మాసాలకు ఒకసారి, 5 మాసాలకు ఇలా వేరీ అవుతూ కరెక్ట్గా పీరియడ్స్ అనేవి అవ్వకుండా ఉంటాయి. మూడవదిగా డిలేడ్ పీరియడ్స్ కలిగిన వారు. అంటే వీరికి పీరియడ్స్ రావడం కాస్త ఆలస్యం అవుతుంది. 28 సర్కిల్ కాకుండా వీరికి 32 రోజులకు ఒకసారి, 40 రోజులకు లేదా కొన్నిసార్లు 35 రోజులకు పీరియడ్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యేవారికి ఫర్టైల్ డేస్ కనుక్కోవడం చాలా కష్టం. కానీ రెగ్యులర్ పీరియడ్స్ అయ్యేవారికి, డిలేడ్ పీరియడ్స్ అయ్యేవారికి వీరికి రెగ్యులర్గా ఈ యొక్క రోజుల్లోనే పీరియడ్స్ అనేవి అవుతాయి కాబట్టి వీరికి ఫర్టైల్ డేస్ అనేవి చాలా ఈజీగా కనుక్కోవచ్చు. సో ఈరోజు మన వీడియోలో రెగ్యులర్ పీరియడ్స్ అనే 28 డేస్ పీరియడ్ సైకిల్ కలిగిన వారికి లేదా ఈ రకాలుగా వేరు వేరు రోజుల్లో పీరియడ్స్ అవుతున్న వారికి ఏ విధంగా ఫర్టైల్ డేస్, ఓవులేషన్ డేని పర్ఫెక్ట్గా పక్కాగా ఎలా కనుక్కోవాలో ఈరోజు మనం చూసుకుందాం. ఇప్పుడు మనం 28 రోజుల పీరియడ్ సైకిల్ కలిగిన వారికి ఏ విధంగా ఓవులేషన్ వస్తుందో చూద్దాం. మొదటిగా ఓవులేషన్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది, అంటే ఓవులేషన్ అంటే ఎగ్ అనేది మీకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలుసుకునేదన్నమాట. నార్మల్గా ఎగ్ అనేది మనకు నెక్స్ట్ పీరియడ్కి 14 డేస్ ముందు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మీకు కనుక 29th డే అనేది పీరియడ్ స్టార్ట్ అవుతుంది అంటే దానికి 14 రోజుల ముందు ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. సో ఈ యొక్క రిలీజ్ అయ్యే డేట్ని మనం ఓవులేషన్ డే అని అంటాము. సో ఇప్పుడు మనకు 28 డేస్ సర్కిల్లో మనం కౌంట్ చేయాలి అంటే వెనుక నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే 14 రోజుల ముందు మనకు అండం విడుదలవుతుంది. అంటే 14th డే అనేది అండం విడుదలవుతుంది. 28 డేస్ సైకిల్ కలిగిన వారికి పీరియడ్స్ అయిన 14వ రోజు ఎగ్ అనేది విడుదలవుతుంది. దీన్ని ఓవులేషన్ డే అని అంటారు. కానీ కొన్నిసార్లు మీకు ఓవులేషన్ డే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని బట్టి, స్ట్రెస్ లెవెల్స్ని బట్టి మీకు అటు ఇటుగా ఓవులేషన్ డే అవ్వచ్చు. అంటే 2 రోజుల ముందు అవ్వచ్చు, 2 రోజుల వెనక అవ్వచ్చు. కాబట్టి మీకు ఫర్టైల్ డేస్ అనేవి ఎలా ఉంటాయి అంటే 12, 13, 14, 15,
మరియు 16. ఈ యొక్క 5 డేస్ అనేవి ఫర్టైల్ డేస్. అంటే ఈ యొక్క డేస్లో మీరు కలిస్తే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మనం ఇంకా ఎక్స్ట్రాగా 1 డే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా 11 మరియు 17 అనేది కూడా ఫర్టైల్ డేస్ కింద వస్తాయి. సో మీకు గనక 1st డే పీరియడ్ అయితే మీకు 14 డేస్కు ఓవులేషన్ అవుతుంది. ఓవులేషన్ నుండి 2 to 3 డేస్ బిఫోర్ లేదా 2 to 3 డేస్ ఆఫ్టర్ అనేది ఫర్టైల్ డేస్గా ఉంటాయి. ఈ రోజుల్లో కనుక మీరు కలిస్తే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం 35 డేస్ పీరియడ్ సైకిల్ కలిగిన స్త్రీలకు ఓవులేషన్ అనేది ఎప్పుడు అవుతుందో చూద్దాం. నార్మల్గా ఓవులేషన్ అనేది మీ యొక్క నెక్స్ట్ పీరియడ్కు 14 రోజుల ముందు అవుతుంది. అంటే మీరు 35వ రోజును 1గా లెక్కించి వెనుక నుండి 14 రోజులు లెక్కించాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే 14 రోజులకు ముందుగా అండం అనేది విడుదలవుతుంది. కాబట్టి 35 రోజుల పీరియడ్ సైకిల్ కలిగిన వారికి 21వ రోజు అనేది ఓవులేషన్ డేగా ఉంటుంది. అంటే మీకు పీరియడ్స్ అయిన మొదటి రోజు నుండి 21వ రోజు అనేది అండం విడుదలయ్యే రోజు అన్నమాట. మీకు స్ట్రెస్ కారణంగాను లేదా హెల్త్ ఇష్యూస్ వల్లనూ ఇవి 2-3 రోజుల ముందు 2-3 రోజుల వెనకాల ఉండొచ్చు. ఈ యొక్క ఫర్టైల్ డేస్ ఎలా ఉంటాయి అంటే మీకు 20, 19, 18 అంటే ఓవులేషన్ డేకి 3 రోజుల ముందు, ఓవులేషన్ డేకి 3 రోజుల తర్వాత అనేది మీకు ఫర్టైల్ డేస్గా గుర్తించబడతాయి. 35 డేస్ పీరియడ్ సైకిల్ కలిగిన వారికి వారి యొక్క పీరియడ్స్ 1st డే నుండి 21వ రోజున ఓవులేషన్ అవుతుంది. దీనికి 2 లేదా 3 రోజుల ముందు, 2 లేదా 3 రోజుల తరువాత అనేవి ఫర్టైల్ డేస్ అన్నమాట. ఈ రోజు, ఈ 7 రోజులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కనుక మీరు కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇదే విధంగానే మీరు 40 డేస్ కూడా చేయొచ్చు. 40 డేస్ నుండి వెనుక నుండి 14 రోజులు కనుక మీరు లెక్కించి 14 రోజుల కంటే ముందుగా ఉన్న రోజు అనేది ఫర్టైల్ డేస్గా గుర్తించాలి. సో ఫ్రెండ్స్, మీరు గనక మీ యొక్క ఫర్టైల్ డేస్ని కనుక్కోవాలి అనుకుంటే ఒక పేపర్ తీసుకొని మీకు రెగ్యులర్గా ఎన్ని రోజులకి పీరియడ్స్ అవుతుందో అన్ని రోజులను పేపర్ మీద రాసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 32 డేస్ది రాస్తున్నాను. 32 డేస్ కనుక ఉంటే మీకు పీరియడ్ సైకిల్ ఉంటే ఓవులేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని గమనిద్దాం. సో మీకు 33rd డే అనేది పీరియడ్ అవుతుంది. 32 నుండి 1st డే కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే ఈ యొక్క 14 రోజుల కంటే ముందుగా మనకు అండం విడుదలవుతుంది. అంటే 18వ రోజు అనేది ఓవులేషన్ డే. సో 18 ఓవులేషన్ డే అయితే 18 రోజులకు 2 లేదా 3 రోజుల ముందు, 2 లేదా 3 రోజుల తర్వాత అనేది ఫర్టైల్ డేస్ కింద వస్తాయి. ఇప్పుడు మీరు క్యాలెండర్ తీసుకొని మీరు పీరియడ్స్ అయిన మొదటి రోజును గుర్తించండి. ఇక్కడ నేను 3 అని గుర్తిస్తున్నాను. సో 3 నుండి మీకు 32 రోజుల సర్కిల్ అయితే మీకు 18 రోజుల తర్వాత అండం విడుదల అవ్వాలి. అంటే ఇప్పుడు 3 నుండి 18 మీరు లెక్కించాలి. 3 నుండి 18 రోజులు మనం లెక్కిస్తే 21వ తేదీ అనేది ఇక్కడ అండం విడుదలయ్యే రోజుగా ఉంటుంది. సో 21 నుండి 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత రోజులను ఫర్టైల్ డేస్గా గుర్తించుకొని ఆ రోజులు కలవాలి. ఫ్రెండ్స్, మాతృత్వం అనేది ప్రతి స్త్రీకనే కళ. ఈ కళను నెరవేర్చుకోవాలి అనుకుంటే మీకు ఎంతో సహనం, ఓర్పు ఉండాలి. ఒకసారి ప్రయత్నించి విఫలమైనా కూడా మరలా ప్రయత్నిస్తూ ఆ కళను అందుకోవాలి. మీ కళను అందుకోవడానికి ఈరోజు వీడియో మీకు ఎంతో సహాయపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.